నమస్కారం. జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెచ్చలు ఊడుతున్న ప్రకాశం భవనం, భయాందోళనలో ఉద్యోగులు. జర్నలిస్ట్ పల్నాటి నాగేశ్వరరావుకు ఘన నివాళి. ఎస్సీ వర్గీకరణ చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ డిమాండ్. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో కొన్ని విభాగాల ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారు. డిఎంహెచ్ఓ మరియు ఇరిగేషన్ విభాగంలోని కొన్ని కార్యాలయాలు వర్షం కురిసినప్పుడు కార్యాలయ పైకప్పుల ద్వారా నీరు కారడం, పెచ్చుకలు ఊడిపడుతుండటంతో ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మేము గత 29 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రకాశ భవనం చాలా అస్తవ్యస్తంగా, జిల్లా రూములు, ఆఫీసులోని రూములన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిన్న జరిగిన చిన్న వర్షానికే రూముల్లో కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, చాలామందికి తెలియజేశాం. అనేక విధాలుగా వీటిపై రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది, కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా దృష్టికి మేము తెలియజేశాం. కాకపోతే నిన్న చిన్న వర్షానికే మేము కూర్చునే పరిస్థితి లేదు. గత 15 ఏళ్ళుగా ప్రకాశం భవనంలో బెచ్చుకలన్నీ ఊడిపోయి తల మీద పడి పేపర్లో కూడా రావడం జరిగింది. చాలామంది ప్రమాద స్థితికి కూడా వెళ్ళి బయటపడ్డాం. ఒకసారి రిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. మేము పేపర్లో కూడా 2-3 సార్లు పడ్డాం. దయవుంచి కలెక్టర్ గారు ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖను ఒక్కసారి విజిట్ చేస్తే మా బాధ ఏదో తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తమ దృష్టికి ఈ మీడియా వాళ్ళు వచ్చిన తొందరగా మేము ఆఫీసులో ఉన్నాం కాబట్టి మీడియా వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని అడిగారు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక్కొక్క సెక్షన్ ఎపిడమిక్ కానీ, ఏవో సెక్షన్ కానీ, ఎస్టాబ్లిష్ సెక్షన్ కానీ, డెమోడ్ సెక్షన్ కానీ, ఎస్ఓ సెక్షన్ కానీ, ప్రతి సెక్షన్ కూర్చోవడానికే ఇబ్బందిగా ఉంది. నిన్న చిన్న వర్షానికే మేము కూర్చోలేని పరిస్థితి. వరండా అయితే కంప్లీట్ నీళ్ళతో నిండిపోయింది. పొద్దున్నే ఒక వాచ్మెన్ మొత్తం చీపురుతో చిమ్మే పరిస్థితి వస్తుంది చిన్న వర్షానికి. కాబట్టి దీన్ని పరిశీలించి గౌరవమైన కలెక్టర్ గారు మా మీద దయచూపి ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన చేయవలసిందిగా. ట్రెజరీ మరియు ఇరిగేషన్ కార్యాలయాల సమీపంలోని మరుగుదొడ్ల నుండి వస్తున్న దుర్వాసనతో కార్యాలయాలలో అసౌకర్యానికి గురవుతున్నామని మీడియాకి తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు. మాది ఇరిగేషన్ ఆఫీసు, పక్కనే బాత్రూమ్ ఉంది, అదేం సరిగ్గా క్లీన్ చేయట్లేదు. ఏమో ఈ వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఇక్కడ కూర్చొని పనిచేసుకునే పరిస్థితి కనపడలేదు. వాసన బాగా, స్మెల్, బ్యాడ్ స్మెల్ బాగా ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. వర్షం పడిన రోజు ఎక్కువ వస్తుంది, మిగతా రోజులు తక్కువ ఉంటుంది. వర్షం పడినప్పుడు మాత్రం కూర్చొని బాగా వాసన. ఇరిగేషన్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్నాం సార్ మేమందరం. ఇక్కడ ఉన్న బాత్రూము చాలా బ్యాడ్ స్మెల్, అంత లోపల ట్యాంకులన్నీ నిండిపోయి ఉన్నాయి. అవి పైపులు మాత్రం ఏమీ పనిచేయట్లేదు సార్, అంతా నిండిపోయి ఉన్నాయి. మేము బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. దానికి సంబంధించి మళ్ళీ బయట మాత్రం స్మెల్ వస్తుంది. చాలాసార్లు మొన్న కూడా రిపేర్ చేశారు మా కానీ గొట్టాలు అవన్నీ మాత్రం రిపేర్ చేసినట్టు లోపలన్నీ ఏదో అడ్డం పడ్డట్టు ఉన్నాయి సార్. అసలు నిండిపోయి ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది, ప్లస్ స్మెల్ కూడా వస్తుంది. మేము కూర్చోవాలంటే, ఆఫీసులో కూర్చొని వర్క్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అందువల్ల దీనికి ఏదైనా పరిష్కారం చేయండి. అందువల్ల దాన్ని కొంచెం బాగా చేస్తే లేడీస్ అందరు ఇబ్బంది లేకుండా వెళ్ళాలన్నా, మధ్యాహ్నం పూట మేము క్యారేజ్ తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇళ్ళకి వెళ్తున్నాం, ఎందుకంటే ఇది బాగాలేకుండా ఉంది కాబట్టి. అందువల్ల కొంచెం దాని మీద మాకు ఏదైనా పరిష్కారం చేస్తారని కోరుకుంటూ. బ్లాక్ అయిపోయి ఉన్నాయండి అసలు. మేము గుంటూరు నుంచి వస్తున్నాం, మేము డైలీ సర్వీస్ చేస్తున్నాం. మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకున్నా అసలు చాలా ఇబ్బందిగా ఉంది. బాక్స్లు కూడా కడుక్కోకుండా అలాగే తీసుకెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. జర్నలిస్ట్ పల్నాటి నాగేశ్వరరావు సంస్మరణ సభ సీబీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగింది. జర్నలిస్టుగా అనేక సమస్యల పరిష్కారానికి పల్నాటి కృషి చేశారని సంస్మరణ సభలో పాల్గొన్న వక్తలు కొనియాడారు. మనము జ్ఞాపకాలు పంచుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఇక్కడికి తరతమ భేదం లేకుండా
కుల సంఘాలు వచ్చారు, ప్రజా సంఘాలు వచ్చారు, రాజకీయ సంఘాలు వచ్చారు, చాలామంది. అది నిజంగా పల్నాటి అదృష్టమేమో. మాకున్న పరిచయం కొంచెం తక్కువే. అయితే యాదవ సంక్షేమ సంఘంలో కృష్ణ గారితో కలిసి పనిచేయటం ద్వారానే ఎక్కువ పరిచయం నాకు. అయితే తర్వాత ఆయన జర్నలిస్ట్ అని, ఆయన యొక్క కార్యకలాపాలను తర్వాత తెలుసుకోవడం జరిగింది. అయితే నాగేశ్వరరావు గారు నాకు తెలిసినంతలో మేధావి, జ్ఞానం కలిగిన వాడు, మంచి ఆర్గనైజర్, నలుగురి యొక్క మేలు కోరుకునే మనిషి. అయితే ఇంత సడన్గా నాగేశ్వరరావు గారు మరణిస్తారని మరి ఆయనకి అనారోగ్యం కూడా ఉన్నట్టుగా ఇప్పుడు అనుకోలేదు. భగవంతుడు మంచివాళ్ళని ముందు తీసుకెళ్తాడనే పెద్దల నానుడి నిజం చేసేట్టుగా ఆయన ఇంత తొందరగా వెళ్ళిపోవటం అనేది ఆయన నిర్వహించే ఆర్గనైజేషన్స్లో తప్పనిసరిగా లోటు కనిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇద్దరం కలిసి రోజుకు 18 గంటలు గడిపేవాళ్ళం. పడుకునే 5-6 గంటలు తప్పిస్తే మిగతా టైం గడిపేవాళ్ళం. అటువంటి స్నేహితుడు. ఇంకో గొప్ప విషయం ఏమంటే ఆయన రిమ్స్కి అభయదానం రాసే ముందు నాకు ఫోన్ చేశాడు, సుధా ఇట్లా ఉంది రాద్దామనుకుంటున్నానంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవాడిన్నా నా శరీరంపై నాకు హక్కు లేదా సుధా అన్న. అది కాదయ్యా, ఇంటివంత ఒక మాట చెప్పాలి కదా అంటే లేదు, నా సొంత నేను తీసుకున్నాను, నన్ను ఎవరు వాళ్ళు ఆమోదించినా విభజించిన నాకు అక్కర్లేదు నేను రాసేస్తానన్నాడు. గోహెడ్ అన్నా నేను. తర్వాత నేను 82 ఉన్నాయి ఇక్కడ ఒంగోలు. తర్వాత మా ఊరికి వెళ్ళిపోయాను ప్రమోషన్ మీద. 1990 నాన్నగారు చెప్పారు వాళ్ళనాటి వెంకటేశ్వర గారు. సరే అప్పుడు వచ్చాం వెళ్ళాం. మళ్ళీ ఆయన పెళ్లి జరిగింది జ్యోతి అని అన్నారు. పెళ్ళిన వారికి నాకు ఫోన్ చేశాడు. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నాయకులు తెలిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో కేంద్రం కృషి చేయాలని, దీనికి చంద్రబాబు మద్దతు తెలపాలని కోరారు. ఎస్సీల వర్గీకరణ విషయంలో చంద్రబాబు ఇప్పటికీ మాట్లాడలేదని విమర్శించారు. చంద్రబాబు మోడీ, అమిత్ షాతో మాట్లాడాలని కోరారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల తిరుగుబాటు మహాయాత్రకి సిద్ధపడతా ఉన్నాము. నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ వర్గీకరణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలి. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, గతంలో 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాదిగల 25 సంవత్సరాల ఆకాంక్ష అయిన ఏబీసీడీ వర్గీకరణ నేను పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించే విధంగా ముందుకు పోతానని చెప్పేసి ఆ రోజు మాదిగపల్లిలో తిరిగి నేను పెద్దగా మాదినతో చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాడు. మాదిగ జాతి చెప్పుకుట్టాడు, మాదిగ జాతి డప్పుకుట్టాడు. కానీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద ఈరోజు కూడా ఒక మాట చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడిన సందర్భం లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేపు 2019 ఎన్నికలు ఒక 6 నెలల ముందే మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక వర్గీకరణ అంశమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయలో మాలామాదిగలకు సమానంగా పంచమని ఏదైతే జీవో నెంబరు 25 ఇచ్చారో ఆ జీవో నెంబర్ 25 ఎక్కడ కూడా అమలు కావట్లేదు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యూజర్ ఛార్జీల వసూలను విరమించుకోవాలని కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కమిటీ సభ్యులు మారెళ్ల సుబ్బారావు, భక్త్ సింగ్ రాజు, గోపాల్ రెడ్డి, షంషేర్ అహ్మద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన జీవో వలన ఎక్కువ భారాలు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ వారు, మన
ప్రజలు చెత్త తీసుకోవడానికి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఉమ్మేస్తే డబ్బులు కట్టాలి, యూర్నల్స్ పోస్తే డబ్బులు కట్టాలి, ఎక్కడ పడితే అక్కడ యూర్నల్స్ కట్టడానికే కట్టేయడానికే వీళ్ళకి లేదు. కానీ ప్రజలు మాత్రం యూర్నల్స్ పోసుకొని ఎక్కడ గోడమిటి పోసుకుంటే డబ్బు కట్టాలి, ఉమ్మేస్తే డబ్బు కట్టాలి. వీళ్ళల్లో కావాల్సినటువంటి సివిక్ సెన్స్ని ప్రజలకు నేర్పకుండా ప్రజలపైన భారాలు వేస్తామని చెప్పిన ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ చర్యలను తప్పుబడుతూ ఉన్నాం. మేము అభివృద్ధి కమిటీగా దీన్ని గతంలో కూడా చాలాసార్లు వ్యతిరేకించిన కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగుతూ వచ్చింది. దీనిని మళ్ళీ ఏదో ఒక రూపంలో నిన్న కొత్తగా కొత్త పేరుతోటి కొత్త చట్టం తీసుకొచ్చి దీన్ని మన మీద రుద్దుబోతూ ఉన్నారు. కనుక దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీన్ని చెప్తాము. ఆ తర్వాత కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి అన్ని విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆపేదానికోసం ప్రజల దగ్గరకు కూడా తీసుకెళ్ళి చైతన్యవంతులు చేసేదానికోసం మేము ప్రయత్నం చేస్తాం. 2 వేలు 3 వేలు 5 వేలు చేయాలని చెప్పడం వల్ల మన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దాన్ని వ్యతిరేకించి జిల్లా కలెక్టర్ గారికి కలిసి పూర్తిగా వ్యతిరేకించడం వల్ల 30 లక్షల రూపాయలతో ఒక అతను పాట పడుతున్నాడు, అది ఉపసంహరించుకోవడం జరిగింది. ఈరోజు చిన్న చిన్న తోపుడు బండ్ల కాడి నుంచి హోటళ్ల కాడి నుంచి రకరకాల అన్ని రకాల వస్తువులతో పాటు కళ్యాణ మండపాల్లో కూడా ఈ వాడ ఈ గెస్ట్ చేయడం వల్ల యూజర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పేద ప్రజానీకానికి ఎక్కువ భారం పడే అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఈ యూజర్ ఛార్జీలని ఒంగోలు నగరపాలక సంస్థ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బేసికలీ ఇట్ ఇస్ లోకల్ బాడీ. లోకల్ బాడీ ఏదైనా చేయవలసుకుంటే ప్రజలకి నేరుగా చేయవలసి ఉంటుంది. నేరుగా ప్రజలతో మాట్లాడి వారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే యూజర్ ఛార్జెస్ గురించి వాళ్ళు మాట్లాడాలి. సైట్ ఏమే కెవాలియర్ యాటిట్యూడ్ అంటారు ఆంగ్లంలో. తెలుగులో మనం చెప్పుకోవాలంటే కెవాలియర్ యాటిట్యూడ్ అంటే మనం విద్యుత్ సౌద దగ్గర విద్యుత్ సౌద చేసేటప్పుడు మనం రాఘవేంద్రంలో రాసేటప్పుడు గుర్రాలతో తొక్కించడం ధనాన్ని అటువంటి యాటిట్యూడ్ ఈ జీవితం ఇచ్చేటువంటి కానీ ప్రజలకు సమర్థత ఇచ్చినటువంటిది కాదు. ముందు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చాలా ఉన్నాయి. ఈ యూజర్ ఛార్జెస్ పక్కన పెట్టినట్లయితే ఖాళీ స్థలాలు పట్టణంలో ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో పాడి పరిశ్రమ వెళ్ళి కురుస్తుంది. ఒక ఖాళీ స్థలం పక్కన ఇన్ని ఖాళీ స్థలం ఓనర్ తెలుసు, ఎవరు ఇస్తున్నది 2 ఇస్తున్నది తెలుసు. కానీ 10 పర్యలు 20 పర్యలు క్షత్రియులలోని వెనుకబడిన వారికి నిరుద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డుల రూపంలో విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను గుర్తించి సహాయం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న క్షత్రియ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్షత్రియ మా క్షత్రియ వర్గంలో చాలామంది వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మన నిరుద్యోగులు చదువుకునే విద్యార్థులకి కొంచెం కార్పొరేషన్ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చేయూత కోసం కార్పొరేషన్ కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మన క్షత్రియ పెద్దలందరూ కలిసి క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి అనేది ఒక ఉద్యమ సంస్థని ఒకటి ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటివరకు క్షత్రియులు అన్ని వెనుకబడిన వర్గాలకి ఇప్పుడు మా వర్గంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కొంచెం ఆర్థికంగా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులే సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకోసం ఏంటంటే ఏదో మేము గుర్తించి కొంతమందికి అలా చేయూతిస్తూ వస్తున్నాం. కానీ ఈ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పడితే అది ఒక చట్టబద్ధంగా నాకు వచ్చి నాకు రావాల్సిన హక్కు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఆ కార్పొరేషన్ నుంచి వచ్చే లబ్ధిని పొందాలనే ఒక ఉద్దేశంతో క్షత్రియ పెద్దలందరూ కలిసి ఒక మన కార్పొరేషన్ కావాలి అనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి అనే ఒక ఉద్యమ సంస్థను ఒకటి ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అలా నెక్స్ట్ ఒకసారి సీఎం గారికి అంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అటు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. తర్వాత కులాలు ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ అంటే కష్టం అన్నట్టుగా సీఎం గారు ఆ రోజు మాట్లాడారట. ఆ తర్వాత ఇవి ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వైస్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా మాకు క్షత్రియ కార్పొరేషన్ ఒకటి కావాలి అనే ఉద్దేశంతో మా రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. రేపు 2వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మినిమం 100,000 పోస్ట్ కార్డుల్ని ముఖ్యమంత్రి గారికి పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి దా ఉద్దేశంతో ఒకసారి అందరికీ పాత్రికేయుల మిత్రులందరికీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి ప్రతి జిల్లాలో ఇలానే ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయి. రేపు ఉదయం తప్పనిసరిగా దీన్ని ఈ మేము చేసే దాన్ని మీరు మీ పాత్రికేయ మిత్రుల ద్వారా గవర్నమెంట్కి
ప్రాముఖ్యత ఎలా వీళ్ళకి అవసరము అనే దాన్ని మీ అందరి ద్వారా, పేపర్లు, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఆయన దృష్టికి కొంచెం ఎక్కువగా తీసుకెళ్ళవచ్చే అవకాశం మంజిల్లా వాళ్ళకి మాకు కలిగింది. దాన్ని మా ఎందు దయ ఉంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆంధ్ర స్టడీ సర్కిల్ను మాజీ డిఆర్ఓ మేఘా రవీంద్రబాబు ప్రారంభించారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గతంలో కోచింగ్కి దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేదని, కానీ నేడు ఒంగోలులో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు ఒంగోలులో ఆంధ్ర స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులైనటువంటి యువతి యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ సంబంధించి శిక్షణా కార్యక్రమాలు అవగాహన కల్పించడానికి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఒంగోలు లాంటి పట్టణంలో నిరుద్యోగ యువతులకు, యువతీ యువకులకు ఇది చాలా వరద అయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు హైదరాబాదు లేదంటే విజయవాడ గుంటూరు లాంటి సెంటర్లకు పోయి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ ఆంధ్ర స్టడీ సర్కిల్లో వీళ్ళు ఇక్కడ శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం అనేది ఈ ఇక్కడ ఒంగోలు పట్టణంలో లేదంటే ప్రకాశం జిల్లాలో ఉన్న యువతి యువకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. మన ప్రాంత ప్రజలు మరి గ్రూప్ 2, గ్రూప్ 1, అదేవిధంగా విఆర్ఏ, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ పోస్టులు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, మరి ఇక్కడ పోటీ పరీక్షలకు మరి అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ, అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత మరి చెప్పించి ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడానికి ఆంధ్ర స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆంధ్ర స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కొన్ని ఉచిత అవగాహన సదస్సులు జనాల్లో తీసుకుని వెళ్ళి పెట్టి ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఉద్యోగం పొందే విధంగా కూడా మా యొక్క సంస్థ ఎకానమీ వచ్చి పి కోటేశ్వరరావు 20 సంవత్సరాల అనుభవం ఉంది. హిస్టరీ వచ్చేసి గోవర్ధన్ గారు స్పెషల్ టీచర్, ఆయన కూడా మంచి అనుభవం కలిగిన వ్యక్తి. అదేవిధంగా గ్రూప్ 2 విన్నర్ జగజ్జోని గారు పాలిటీ, మరి ఆటోమేటిక్ రీజన్ ఆర్కే గారు, వీళ్ళందరూ కూడా మరి మంచి అనుభవం కలిగిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా కోచింగ్ తీసుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెచ్చలు ఊడుతున్న ప్రకాశం భవనం, భయాందోళనల ఉద్యోగులు. జర్నలిస్ట్ పల్నాటి నాగేశ్వరరావుకు ఘన నివాళి. ఎస్సీ వర్గీకరణ చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.